గతంలో ఓడినోడి ఏడుస్తాడు గెలిచినోడి ఏడుస్తాడు ఇది చాలా సార్లు చెప్పుకున్నాం మనం ఇప్పుడు అదే కనబడుతోంది ఇటు యూరోపియన్ నాటో దేశాలు ఆయుధాలు ఇస్తున్నాయి చచ్చిపోతున్నటువంటి వాళ్ళలో రష్యన్సే కాదు ఉక్రెయిన్ వాళ్ళు కూడా ఉన్నారు చివరికి ఇటు ఉక్రెయిన్ రష్యా కొత్తగా కుర్రాళ్ళని సైన్యంలోకి రమ్మని పిలుస్తున్నారు రష్యా ముట్టడిని దీటుగా అడ్డుకుంటామంటున్న ఉక్రెయిన్ తాజాగా పెద్ద సమస్య ఎదుర్కొంటుంది యుద్ధంలో సైన్యాన్ని భారీగా నష్టపోయిన నేపథ్యంలో దేశాన్ని బలగాల కొరత తీవ్రంగా వేధిస్తున్నట్టు సమాచారం రోజుకు కనీసం 60 మంది నుంచి 100 మంది దాకా సైనికులు కోల్పోతున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ప్రకటించారు మరోవైపు రష్యాకు సైనిక నష్టాలు యుద్ధం తొలి రోజులతో పోలిస్తే ఇటీవల బాగా తగ్గాయని జెలెన్స్కీ సలహాదారు మికాయి షాడోల్స్కీ శనివారం ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు జెలెన్స్కీ లెక్క ప్రకారం ఉక్రెయిన్ ఇప్పటిదాకా 10,000 మంది సైనికులు కోల్పోయినట్టే కానీ వాస్తవ ప్రాణ నష్టం అంతకంటే చాలా ఎక్కువగా ఉందని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ముఖ్యంగా తూర్పున డోన్బాస్ ప్రాంతం మీద రష్యా సైన్యం ప్రభావం ప్రధానంగా దృష్టి సారించినప్పటికీ నుంచి అక్కడ ఉక్రెయిన్ సైనికులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నట్టు తెలుస్తోంది యుద్ధానికి ముందు ఉక్రెయిన్కి 2.5 లక్షల మంది సైనికులు ఉన్నారు యుద్ధం మొదలయ్యాక 1 లక్ష మంది దాకా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సైన్యంలో చేరారు ఈ 100 రోజుల యుద్ధంలో వీళ్లలో ఎంతమంది మరణించింది ఉక్రెయిన్ స్పష్టంగా వెల్లడించలేదు యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగేలా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ భారీ సైనిక నష్టం ఉక్రెయిన్ బాగా కలవరపరుస్తోంది దీన్ని తగ్గించుకోవాలంటే అత్యంత శక్తివంతమైన అత్యాధునికమైన ఆయుధాలు తక్షణ అవసరమని ఉక్రెయిన్ సైనిక అధికారులు చెప్తున్నారు పౌరులు పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరుతున్న వాళ్ళకి శిక్షణ తదితరాలకు చాలా సమయం పడుతుందని గుర్తు చేస్తున్నారు